దక్షిణ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది అది మార్చి రెండు ఉదయం నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి వాయుగుండంగా బలపడింది శ్రీలంకలోని త్రికోమలైకి మూడు వందల అరవై కిలోమీటర్లు తమిళనాడులోని నాగపట్నానికి ఏడు వందలు చెన్నైకి ఎనిమిది వందల నలభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది అయితే ఈవేళ అంటే మార్చి నాలుగున ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇది మార్చి నాలుగు ఐదు తేదీల్లో ఉత్తర తమిళనాడు తీరం దిశగా ప్రయాణించవచ్చని తెలిపింది దీని ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గాలుల తీవ్రత పెరిగి సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కాబట్టి రానున్న మూడు రోజుల వరకు జాలర్లు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లొద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం రాష్ట్ర విపత్తుల నిర్వహణా శాఖలు హెచ్చరించాయి అలాగే వచ్చే ఇరవై నాలుగు గంటల్లో దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని మార్చి ఐదున దక్షిణ కోస్తా రాయలసీమల్లో అనేక ప్రాంతాల్లోనూ ఉత్తర కోస్తాలో అక్కడక్కడ నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు